చాలామందికి ఇత్తడి చైన్లు అంటే వేసుకున్నప్పుడు పక్కన మెడకు అయితే సైడ్ చాలామందికి ఇరిటేషన్గా అయితే ఉంటుంది కదండి, అంటే రెడ్గా రావడం, దురద రావడం లాంటివి ఉంటాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అయితే ఉందండి, చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చైన్లు వేసుకున్నప్పుడు అవి ఒరిజినల్ బీడ్స్ అయినా కానీ ఇత్తడితో చేయించుకుంటే మనకి వెనకాల కలర్ పోవడం అనేది జరుగుతుంది కదా. సో అలా వెనకాల ఇది కలర్ పోకుండా ఉండాలన్నా, అలా మధ్య మధ్యలో బీడ్స్ ఉన్న గోల్డ్ బీడ్స్ అవి కలర్ పోకుండా ఉండాలన్నా, అండ్ ఇలాంటి స్టడ్స్ పెట్టుకున్నప్పుడు ఇలా స్టోన్స్ ఉంటాయి కదండి, ఆ స్టోన్స్ అయితే ఊడిపోతూ ఉంటాయి కదా, ఇలాంటి స్టోన్స్ ఊడిపోకుండా ఉండాలన్నా మనం ఇలాంటి హెవీ జుమ్కాలు పెట్టుకున్నప్పుడు చెవికి పుండ్లు అయితే పడతూ ఉంటాయి కదండి చాలామందికి. అలా పుండ్లు పడకుండా ఉండాలన్నా, గోల్డ్ పాలిష్ పోకుండా ఉండాలన్నా నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి, అదైతే ఫాలో అయిపోండి. మనం ఫస్ట్ అయితే ఇలాంటి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అయితే తీసుకోవాలి. మనం ఎక్కడైతే గోల్డ్ కలర్ పోకూడదు అనుకుంటున్నామో అక్కడైతే అప్లై చేసుకోవాలి. అండ్ ఇయర్ రింగ్స్కి అయితే మనం పెట్టుకునే చోట, ఇలా మనం ప్రతి చోట ఇలాగా నెయిల్ పాలిష్ అప్లై చేయడం వల్ల కలర్ పోకుండా ఉంటుంది అండ్ స్కిన్కి కూడా ఏం కాదండి. సో ఈ టిప్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.